ఓకే చూడండి, చికెన్ సూప్, చికెన్ ఫ్రై. చికెన్ సూప్ అంటే స్వీట్ కార్న్ తోటి చికెన్ సూప్ చేసుకున్నాము, అదే చికెన్ బాయిల్ చేసిన తర్వాత చికెన్ మిగులుతుంది కదా, ఇందులో కొంచెం లెమన్ కూడా పిండుకుందాం. బాగుంది. प्लीज सब्सक्राइब, प्रेस द बेल आइकॉन. सब्सक्राइब करके बेल आइकॉन दबाना ना भूले. हाय फ्रेंड्स, नेनु लोकल फूड चैनल नुंची ई रोजु मी कोसम चिकेन सूप चेयडानिकी रेडीगा उन्नानु. कनिपिस्तुंदा फाइनली क्लीन्ड चिकेन अनि हाफ किलो तीसुकुन्नानु. हाफ किलो चिकेन तो सूप एला चेयाली, दानि तर्वात अदे चिकेन तोटी चिकेन फ्राई एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु. ओकेना? రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిపైన రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాలి, ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కేదాకా కొద్దిగా వేడి చేద్దాం అన్నమాట. ఆయిల్ వేడెక్కాక నాలుగు లవంగాలు, నాలుగు నుంచి ఐదు లవంగాలు. ఓకేనా? దాని తర్వాత కొన్ని మిరియాలు, పెప్పర్. దాని తర్వాత దాల్చిని చెక్క. ముందుగా మనకి గుర్తొచ్చేది సూప్ అంటే ఏంటంటే కార్న్ సూప్ గుర్తొస్తుంది. కార్న్ లేనిది సూప్ తయారు కాదు. అందుకనే అంటే చేసుకోవచ్చు, కార్న్ లేకుండా సూప్ తయారు చేస్తే దానికి వాల్యూ ఉండదు. అందుకనే చికెన్ సూప్లో ఈరోజు స్వీట్ కార్న్ కంపల్సరీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆనియన్ వేసుకుందాం. ఇవి ఈ స్పైసీస్ అన్నీ వేడెక్కి ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఆనియన్, ఒక కప్పు ఆనియన్ వేసుకుందాం. ఓకే, ఆ తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు. ఓకేనా? వేసుకున్న తర్వాత మంచిగా ఉల్లిపాయలు అనేది దోరగా వేయాలి. ఉల్లిపాయలు చూడండి ఏం చెక్క చిటపటలాడుతుందో. ఉల్లిపాయలు చిన్నగా తరుక్కోకూడదు, మీడియంగా తరుక్కోవాలి. ఎందుకంటే సూప్ తాగేటప్పుడు అప్పుడప్పుడు పంటి కింద పడుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట. నన్ను చూపించే స్వీట్ కార్న్ కనబడుతున్నాయి కదా, స్వీట్ కార్న్ ఇందులో వేసేసుకుందాం. ఒక కప్పు స్వీట్ కార్న్ అంటే ఒక రెండు పెద్ద మక్క బుట్టలు సరిపోతాయి. తర్వాత కొద్దిగా పుదీనా కంపల్సరీ, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఎందుకంటే దీని స్మెల్ అనేది బాగా లోపలికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట సూప్ తాగేటప్పుడు.
బయట బాగా వాతావరణం చల్లబడింది, వర్షం పడుతుంది. ఎప్పుడు చికెన్ సూప్ తాగాలనిపించింది, చికెన్ తినాలనిపించింది. అందుకనే ఈరోజు చికెన్ వెరైటీ చికెన్ సూప్ విత్ చికెన్ ఫ్రై కూడా చేస్తాను. అదే చికెన్ తోటి ఫ్రై కూడా చేస్తాను. చికెన్ సూప్ తర్వాత చికెన్ ఫ్రై కంపల్సరీ. చూడండి వేగాక ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నాం. పసుపు వేయంగానే ఏమన్నా కలరా కదా, యాంటీబయాటిక్ అండి. ఎంత బాగుందో పసుపు. పసుపు వేస్తే ఆ కలరే వేరే ఉంది. అన్ని కర్రీ అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అన్నది ఉప్పు. దాని తర్వాత పసుపు. ఎన్ని రంగులు వేసినా కూడా మన రంగులు ఏందే పసుపు బాగా కనపడదు కదా, అలాగే అన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫైనలీ క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకున్నాం. ఓకే, వేసుకొని ఒకసారి ఒకటేసారి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. వెంబడే చికెన్ వేసినాం కదా, వెంబడే ఇందులో మనం సూప్ అంటే వాటర్ వేసుకోవాలన్నమాట. తగినన్ని వాటర్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి ఇది మిక్స్ చేసుకొని ఇది బాయిలింగ్ కి మూత పెట్టేసుకున్నాం. వావ్, చికెన్ సూపు ఏమన్నా ఉడుకుతుందా. బాయిలింగ్ చూడు, బాయిలింగ్ టెంపరేచర్ పాయింట్ బాయిలింగ్ పాయింట్ మీద దాటేసింది అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని చూడండి చికెన్ అనేది ఉడికిందా లేదా చూసుకోవాలి ఒకసారి. ఇలా పీస్ పీస్గా చిన్న చిన్న పీస్గా అయింది అనుకోండి చికెన్ ఉడికినట్టు. ఓకే, చికెన్ అలా ఉడికిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకోవాలన్నమాట. చికెన్
చికెన్ ని సెపరేట్ చేసుకోవాలి ఇలా బోన్స్ లేని చికెన్ కాడికి సెపరేట్ చేసుకొని కొన్ని పీసెస్ పక్కకి తీసుకోవాలన్నమాట తీసుకొని వీటిని చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంటే ఒక ఫైన్ ఒక చూరలాగా చేసుకోవాలన్నమాట దీన్ని ఒక చిన్న కీమలాగా చేసుకోవాలన్నమాట కంపల్సరీ చిన్న చిన్నగా సైజ్ లో చిన్న చిన్న కీమలాగా చేసుకోవాలన్నమాట ఈ చికెన్ ని ఓకేనా ఇప్పుడు ఆపాలన్నమాట ఇలా ఒక ఫైన్ చూరలాగా చేసుకోవాలన్నమాట ఇలా ఇలా చిన్న చిన్న కీమలాగా చిన్న కీమ ఇలా అలా ఒక చిన్న చిన్న కీమలాగా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ సూప్ బాయిల్ అవుతుంది కదా చూడండి స్వీట్ కార్న్ సూప్ చికెన్ సూప్ బాయిల్ అవుతుంది ఈ బాయిలింగ్ అవుతుంటే ఇందులో ఇలా తర్వాత మిరియాల పొడి పెప్పర్ పౌడర్ కంపల్సరీ మిరియాల పొడి కంపల్సరీ ఒక నాలుగు ఇలైచీలు తీసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇందులో వేసేసాను సూప్ లో నాలుగు ఇలైచీలు ఇలా ఓపెన్ చేసి ఇందులో సూప్ లో వేసేసాను దంచకూడదు దంచకుండా సూప్ లో ఇలాగే ఇలైచీలు వేసేసాను వేసిన తర్వాత మెయిన్ కావాల్సింది ఏంటంటే సాల్ట్ ఇప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది కదా అది ఇప్పుడే అన్నమాట అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నది అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా వేద్దాం అన్నమాట ఒకటి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేద్దాం అంతే దాని తర్వాత కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ బాయిలింగ్ కావాలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఇలా బాయిల్ అవుతుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా బాయిల్ అవుతుంటే మనం ఏం చేయాలంటే ఒక రెండు గుడ్లు తీసుకొని ఇలా డ్యామేజ్ చేయాలన్నమాట గుడ్డును డ్యామేజ్ చేసేసి ఇందులో వేసేసాల వేసి వెంబడే కలపాలన్నమాట బాగా ఎగ్స్ అనేది వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ అనేది కంపల్సరీ సూప్ లో ఎగ్ వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి కంపల్సరీ ఇప్పుడు వన్ ఫైన్ సూప్ రెడీ అయింది ఇందులో ఫైన్ నుంచి కొద్దిగా పుదీనా
ఇప్పుడు చూడండి చికెన్ సూప్ అనేది ఏం చక్క బాయిల్ అవుతుంది కదా ఒక్క 5 మినిట్స్ తర్వాత పుదీనా వేసిన 5 మినిట్స్ తర్వాత దీన్ని ఒక్కసారి ఇలా 1 ఆర్ 2 టైమ్స్ అంతే ఎక్కువ కూడా తిప్పొద్దు 1 ఆర్ 2 టైమ్స్ ఇలా తిప్పుకోవాలన్నమాట తిప్పుని పక్కన పెట్టేసుకోవాలి అంతే సూప్ రెడీ అండి నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వంటల కోసం నా వీడియోస్ ని నా ఛానల్ ని నన్ను ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మరిన్ని ఎన్నో వంటలు మీ ముందుకు నేను తీసుకొస్తాను నేను మీ లైవ్ మల్లేష్ ని ఓకే థాంక్యూ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరీ మరీ చెప్తున్నాను మీరు కాకపోతే ఇంకెవరు చేస్తారండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అద్భుతం గురు ఈ జన్మమే రుచి చూడగానికి దొరికెరా వాహ్ సూప్ లో అక్కడక్కడ స్వీట్ కార్న్ తగులుతుంటే ఏమన్నా టేస్ట్ ఉందా సూపర్ 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 మీరందరూ చూస్తారనే ఇలాంటి వీడియోలు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటానన్నమాట మీరు చూడాలి నేను చేయాలి అది జరుగుతూనే ఉండాలి ఓకేనా మిరియాలు ఒక మిరియం వచ్చి నా పంటి కింద పడింది అబ్బా దాని టేస్ట్ చెప్పలేను మాటల్లో చెప్పలేను కొంచెం స్పైసీగా ఉంది కానీ టేస్టీ ఉంది సూపర్ ఉంది నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ एंड प्रेस द बेल आइकॉन सब्सक्राइब करके बेल आइकॉन दबाना ना भूले।